దమ్మపేట మండలం మొండివారి గ్రామంలో రైతు గుసల దీక్షలో పాల్గొన్నారు వైఎస్ షర్మిల. కార్మికులకు కృషకులకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్ఆర్ హయాంలో 3.30 లక్షల ఎకరాల భూములకు పట్టాలు ఇచ్చారని, ఆయన బ్రతికి ఉంటే ఇప్పుడు పోడు భూమి సమస్య ఉండేది కాదని తెలియజేశారు. ఆయన మరణానంతరం కాంగ్రెస్ పార్టీ కానీ 8 ఏళ్లుగా అధికారంలో ఉన్న కేసీఆర్ కూడా 1 ఎకరా కూడా పట్టా ఇవ్వలేదని, కేసీఆర్ ఎన్నికల సమయంలో చైర్ వేసుకొని కూర్చొని పట్టాలు ఇస్తానని దొంగ హామీలు ఇచ్చారు తప్ప ఇప్పటి వరకు పట్టాలు ఇవ్వకపోగా టీఆర్ఎస్ నాయకులు భూములను గుంజుకున్నారని తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇది దొంగల రాజ్యం, కేసీఆర్ దోపిడి రాజ్యం అంటూ కేసీఆర్ మంచం ఎత్తుకుపోయే రకమని, 2 సార్లు చేతిలో పెడితే బ్రతుకులేని తెలంగాణగా చేశారని, రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, మద్దతు ధర ఉండి కూడా నేడు రైతుల దళారుల చేతుల్లో దోపిడి గురవుతున్నారని, కేసీఆర్ది ఒక దిక్కుమాలిన పాలనని, 25,000 ఇచ్చే పథకాలు బుందపెట్టి 5,000 రూపాయల రైతు బంధు ఇస్తున్నారని గొప్పలు చెప్పుకుంటున్నారని, వ్యవసాయానికి ఇచ్చే అన్ని సబ్సిడీ పథకాలు బంద్ పెట్టి 5,000 ఇస్తే సరిపోతుందా అంటూ అని అడిగారు. విత్తనాల మీద సబ్సిడీ లేదు, యంత్రలక్ష్మి లేదు, పంట నష్టపోతే పరిహారం లేదు, కేసీఆర్కు రైతు అంటే చిన్న చూపు అన్నారు. 60 ఏళ్ళు పైబడిన రైతులు కారని, కేసీఆర్ దొంగల పాలన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పనులు అడిగితే టీఆర్ఎస్ నేతలు మహిళల మానాలు అడుగుతున్నారని, వైఎస్ఆర్ సంక్షేమం కోసమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అంటూ అధికారం ఇస్తే వెంటనే ఇచ్చేస్తామని, ఇల్లు లేని పేదలకు ప్రతి మహిళ పేరు మీదుగా డబుల్ బెడ్రూమ్ ఇస్తామని, కేటీఆర్ కేసీఆర్ మాట కాదని, వైఎస్ఆర్ బిడ్డగా మాట మీద నిలబడే రాజన్న బిడ్డనంటూ హామీ ఇచ్చారు ప్రజలకు వైఎస్ఆర్ షర్మిల.